చివరికి ఇచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ ఇక్కడ అదున అయిపోద్ది. వర్షాధారం విత్తనాలు వేస్తాం, మొలవు మొలిచినప్పుడు తర్వాత ఎండిపోద్ది. ఇటువంటి ఎన్ని బాధలుండేనండి వస్తాం. అటువంటి తరుణంలో తెలంగాణ పాత రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మనం కలిసి ఉన్నప్పుడు ఇదేంటంటే పక్క తీసేశారు దీనికి ఫండ్ అంతా మంది ఈ సోకులనే వాళ్ళై అట్లా జరగకూడదనే ఉద్దేశంగా మన ముఖ్యమంత్రి గారు కొట్లాడి 20 సంవత్సరాలు కొట్లాడి చివరికి చచ్చిపోయే పరిస్థితిగా పోయి 2014 లో మన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. అమ్మ సోనియా గాంధీ గారు ఇచ్చారు, ఆమెకి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆమె కూడా తెలుసు తెలంగాణ బిడ్డ చాలా వివక్షత గురైతున్నారు, ఎడారి ప్రాంతంలో ఉన్నారు, వనరులను పుష్కలంగా ఉన్నాయి, ఇక్కడ ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నియమకాలు లేవు. ఇవన్నీ మన మూడు నినాదాలు ఇవి. ఈ మూడిట్లో కూడా దగా పడుతున్నారు చెప్పే ఉద్దేశంగా ఆమె కూడా గ్రహించి ఆ రోజుల్లో ఏంటంటే సంతకం పెట్టేసింది. మనం ఇచ్చేసినాం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఏదో మన వనరులు మనం అనుభవిస్తున్నాం. ఆ యొక్క వనరులో భాగమే ఆ రోజులో పక్కకు పోయిన వనరులే ఈ రోజు మనం తింటున్నాం. కాబట్టి మనం ఎక్కడ కూడా ఒడిదొడుకులు లేకుండా అందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి గూడెంలో కూడా ప్రతి తండాలో కూడా ప్రతి గుడిసెలో కూడా ఆనందంగా ఉంటున్నాం. ప్రతి గుడిసె కూడా లేకపోతే ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అవుతుంది. ప్రతి ఏదైనా పేద కూడా ప్రతి ఏంటంటే ముసలాళ్ళు కూడా 2000 పెన్షన్ తీసుకుంటారు, కిలో రూపాయి కేజీ బియ్యం వస్తుంది. ఎంతమంది ఉంటుంది, అంతమంది 10 మంది 10 x 6 60 కేజీలు బియ్యం వస్తుంది. ఎంతమంది ఉండదు మనిషి, ప్రతి ఎంత కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఆ ప్రకారంగా బియ్యం ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, మరి రైతు బీమా ఇస్తాం, ఉచిత కరెంటు ఇస్తాం. మా ఎస్సీ ఎస్సీలకి అయితే 101 యూనిట్ల వరకు ఫ్రీయే. మరి ఇక్కడ మా సోదరులు ఇక్కడ మా తండ్రి కదా, 101 యూనిట్ల వరకు మనం ఫ్రీ. అదనంగా ఉంటే తర్వాత చెప్పలేం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది కదా.